Basic info is ee roju video lo mee EPF ki sambandhinchi UAN card ni online lo meer ela download cheskovali anedi telusukundam. So mee EPF ki sambandhinchi UAN card aithe online lo meer easy ga download chesukovachu. So adi elaga anedi ee video lo manam telusukundam. Ee video loku manam vellaboye mundu meeru na channel ni first time visit chesinatlayite na channel ni subscribe cheskondi. Alage pakkane unna bell icon ni ganaka meer activate chesukunnatlayite నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ EPF కి సంబంధించి మీ యొక్క UAN కార్డ్ ని ఆన్లైన్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో బ్రౌజర్ లో EPFO అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఎంటర్ చేయగానే చూడండి సో www.epfindia.gov.in అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇండియా అని చెప్పేసి మనకి మెయిన్ వెబ్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ సర్వీసెస్ అని ఉంది కదా. సో ఫర్ ఎంప్లాయీస్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే చూడండి సో మనకి ఇక్కడ సర్వీసెస్లో మెంబర్ UAN ఆన్లైన్ సర్వీస్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే చూడండి సో మనకు మెంబర్ హోమ్ పేజ్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మీ యొక్క UAN నెంబర్ అండ్ ఈ పాస్వర్డ్ అండ్ ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. సో నేనైతే ఇక్కడ సైన్ ఇన్ అయిపోతాను. మన యొక్క UAN నెంబర్ పాస్వర్డ్ అండ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వగానే చూడండి సో మెంబర్ ప్రొఫైల్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మన యొక్క UAN నెంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, సో కంప్లీట్ మెంబర్ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ సో ఉన్నాయి కదా. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము ఈ EPF కి సంబంధించి UAN కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా. హోమ్, వ్యూ, మేనేజ్ అకౌంట్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పి సో ఇక్కడ వ్యూ ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తే ప్రొఫైల్, సర్వీస్ హిస్టరీ, UAN కార్డ్ అండ్ పాస్బుక్ అని చెప్పింది కదా. సో ఇక్కడ UAN కార్డ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి UAN కార్డ్ పైన క్లిక్ చేయగానే సో మన యొక్క EPF కి సంబంధించి UAN కార్డ్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయింది. సో మన యొక్క UAN నెంబర్ ఏంటి, నేమ్ ఏంటి అండ్ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్, సో KYC అయ్యిందా లేదా అండ్ మన యొక్క బార్ కోడ్ ఇక్కడ వచ్చేసింది. సో అలాగే బ్యాక్ సైడ్ కూడా UAN కార్డ్ యొక్క అకౌంట్ యొక్క నెంబర్ అయితే ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ సో ఈ UAN కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సో ఇక్కడ చూడండి సో డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసి సో మనము ఈ కార్డ్ని అయితే మనము డౌన్లోడ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ UAN కార్డ్ యొక్క నేమ్, ఫైల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేసి సేవ్ చేసుకోవాలి. సో సేవ్ చేసుకోగానే చూడండి సో మన యొక్క EPFకి సంబంధించిన ఈ UAN కార్డ్ అయితే మనకి డౌన్లోడ్ అయిపోయింది. సో ఈ విధంగా ఈజీగా మీ EPF అకౌంట్కి సంబంధించి మీ యొక్క UAN కార్డ్ అయితే మీరు ఆన్లైన్లో ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది వ్యూస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూస్.